నమస్కారం ముందుగా కృష్ణా జలాల పునః సమీక్ష నిర్ణయంతో ఏపీ వాటాపై నీలి నీడలు హక్కులపై గట్టి వాదనలు వినిపించలేకపోయిన జగన్ సర్కార్ నేటితో ముగియనున్న చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో కొనసాగనున్న విచారణ ఎమ్మెల్యేలు కోటం రెడ్డి ఆనంపై కేసు నెల్లూరులో అనుమతి లేకుండా ర్యాలీ చేశారన్న పోలీసులు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్ సాయంత్రం అమిత్ షాను కలిసే అవకాశం నేటి నుంచే వన్డే ప్రపంచ కప్ మహాసంగ్రామం ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామ్ నారాయణ రెడ్డిపై కేసు నమోదైంది అనుమతి లేకుండా ర్యాలీ చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు తెలుగుదేశం కేసులు పెట్టారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెదేపా నేత కోటమిరెడ్డి శ్రీనివాసం రెడ్డి సహా మొత్తం పదహారు మందిపై కేసు నమోదు చేశారు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బుధవారం నెల్లూరు విఆర్సీ కూడలిలో తెలుగుదేశం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి తెదేపా నేతలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు పోలీస్ నిర్బంధాలను దాటుకుని వచ్చి ర్యాలీ నిర్వహించారు నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా సిఐడికి ఎస్సీబీ కోర్టు పలు ప్రశ్నలు సంధించింది నిధుల దుర్వినియోగంలో చంద్రబాబు పాత్రకు లేవి అని నిలదీసింది ఒక్క రూపాయి అయినా ఆయనకు చేరినట్లు సాక్ష్యాలున్నాయా అని ప్రశ్నించింది ప్రాథమిక విచారణ తర్వాత నమోదు చేసిన కేసులో చంద్రబాబు పేరు లేదుగా అని గుర్తు చేసిన కోర్టు తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది నేటితో చంద్రబాబు కస్టడీ ముగియనుంది నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారని బెయిల్ ఇప్పించాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్ పై బుధవారం సుదీర్ఘంగా వాదనలు జరిగాయి తొలుత చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు నైపుణ్యాభివృద్ధి సంస్థను దురుద్దేశంతో ఏర్పాటు చేశారన్న సిఐడి వాదన వాస్తవ విరుద్ధమన్నారు డిజైన్ టెక్ సిస్టమ్స్ సంస్థకు చెందిన సంజయ్ డాగా అప్పటి సీఎం చంద్రబాబును కలిసి రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం వినతి సమర్పించారని తర్వాత త మంత్రివర్గం ఆమోదంతోనే సంస్థ ఏర్పాటైందని వివరించారు నిధులు కూడా విడుదలయ్యాయని తెలిపారు కేబినెట్ నిర్ణయం సమష్టిగా తీసుకుందని అది చంద్రబాబు వ్యక్తిగత నిర్ణయమని చెప్పేందుకు సిఐడి వద్ద ఆధారాలు లేవని వివరించారు సమష్టి నిర్ణయాలను వ్యక్తులకు ఆపాదించడం సరికాదంటూ సుప్రీంకోర్టు పలు తీర్పులిచ్చిందని గుర్తు చేశారు సీమెన్స్ సంస్థ డిజైన్టెక్ ఏపీఎస్ఎస్డీసీ మధ్య జరిగిన అవగాహన ఒప్పందంపై చంద్రబాబు సంతకం చేయలేదన్నారు ఈ వ్యవహారంలో ఆయన్ను బాధ్యుడిగా చేయడానికి వీల్లేదని వాదించారు ఏపీ కేంద్ర ప్రభుత్వం కొంత నిధులిచ్చిందన్న ఆయన రాష్ట్రపతి సైతం గెజిట్ జారీ చేశారని తెలిపారు అక్రమాలు చోటు చేసుకున్నాయని రాష్ట్రపతిని సైతం ఇందులోకి లాగుతారా అని ప్రశ్నించారు ఈ కేసులో సీఐడి నమోదు చేసిన సెక్షన్ వర్తించవన్నారు ఐపీసీ సెక్షన్ నాలుగు వందల ఇరవై నాలుగు వందల తొమ్మిది ఒకేసారి వర్తింప చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపారు ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురికి కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసిందని గుర్తు చేశారు కోర్టు అనుమతితో చంద్రబాబును సీ ఐడి రెండు రోజుల పాటు ప్రశ్నించనందున జ్యుడీషియల్ రిమాండ్ కొనసాగించాల్సిన అవసరం లేదన్నారు పిటిషనర్ నిరంతరం ప్రజల్లో ఉండే మనిషిని ఆయన తప్పించుకుపోతారని గాని సాక్ష్యాలను తారుమారు చేస్తారని గాని సాక్షులను ప్రభావితం చేస్తారని గాని ఆందోళన అక్కర్లేదని తెలిపారు పిటిషనర్ కు గతంలో వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పి శ్రీనివాస్ షాపూర్జీ లిమిటెడ్ సంస్థకు చెందిన వాసుదేవ్ పార్దసాని ఆయన సూచన మేరకే విదేశాలకు వెళ్లిపోయారని ఆరోపిస్తూ బెయిల్ నిరాకరించడానికి వీల్లేదని వివరించారు ఆదాయ పన్ను శాఖకు వారిద్దరూ ఇచ్చిన వాంగ్మూలాల్లో పిటిషనర్ పాత్ర ఉన్నట్లు చెప్పలేదన్నారు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండే ఉద్యోగి శ్రీనివాస్ విదేశాలకు వెళితే దానికి చంద్రబాబును నిందించడం ఎంతవరకు సబబని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీర్చుకునే ప్రతీకారంలో పిటిషనర్ బాధితుడిగా మారకుండా రక్షణ కల్పించాలని డెబ్బై మూడేళ్ల వయసున్న పిటిషనర్ కు సహేతుకమైన షరతులతో బెయిల్ మంజూరు చేయాలని కోరారు సిఐడి తరఫున వాదనలు వినిపించిన అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చంద్రబాబు తన కోసమే రూపొందించుకున్నారా తెలిపారు నిందితులు అనుచిత ఆర్థిక లబ్ది పొందారని ఏసీబీ సవరణ చట్టం సెక్షన్ పదిహేడు ఏ అమల్లోకి రాకముందే ఈ కేసులో విచారణ ప్రారంభమైన నేపథ్యంలో అధికృత అథారిటీ నుంచి అనుమతి అవసరం లేదన్నారు ఒప్పందంలో భాగమైన సీమెన్స్ డిజైన్ టెక్ సంస్థలు ఈ ప్రాజెక్టులో తొంభై శాతం వాటా ఇస్తాయన్న ఉద్దేశంతో కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు కానీ వారు ఆ మేరకు ఇవ్వకపోయినా ఒక్కరైనా వేలెత్తి చూపలేదని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పది శాతం వాటా కింద మూడు వందల డెబ్బై ఒక్క పనిచేసిన శ్రీనివాస్ ను విదేశాలకు పంపిన వ్యవహారంలో చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపించారు ఆర్థిక శాఖ అప్పటి కార్యదర్శి అభ్యంతరాలను పట్టించుకోకుండా సొమ్ము విడుదల చేశారని ఈ విషయంలో చంద్రబాబును విచారించాల్సి ఉందని వాదించారు అందుకోసమే మరో ఐదు రోజులు పోలీస్ కస్టడీ కోరుతున్నామని తెలిపారు పిటిషనర్ దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన వారు మాట మారుస్తున్నారని వాదించారు ఈ నేపథ్యంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయొద్దని కోరారు విచారణ సందర్భంగా న్యాయమూర్తి పలు కీలక వ్యాఖ్యలు చేశారు నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల వినియోగంలో కుంభకోణం జరిగిందనుకున్న ఈ వ్యవహారంతో చంద్రబాబుకు సంబంధం ఉన్నట్లుగాని నిధుల దుర్వినియోగంలో ఆయన పాత్ర ఉందని కానీ ఒక్క రూపాయి సొమ్మైనా ఆయనకు చేరినట్లు కాని ప్రాథమిక ఆధారాలేవీ లేవు కదా అని సిఐడిని ఏసీబీ కోర్టు ప్రశ్నించింది నిధుల దుర్వినియోగంపై రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదిన కేసు నమోదు చేసినప్పటికీ దీనిలో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు ప్రాథమిక విచారణ తర్వాత రెండు పేల ఇరవై ఒకటి డిసెంబర్ లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేదు కదా అని వ్యాఖ్యానించింది ఇప్పటి వరకు ఆయనపై కొత్త ఆరోపణలేమీ లేవని పేర్కొంది చంద్రబాబును జ్యుడీషియల్ కు పంపామని తర్వాత రెండు రోజులు పోలీస్ కస్టడీకి కూడా ఇచ్చామని గుర్తు చేసింది దర్యాప్తు పురోగతి ఏంటని సిఐడిని ప్రశ్నించింది తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాలో ఇరవై ఏడు కోట్లు జమైనట్లు దర్యాప్తులో తేలిందని ఈ వ్యవహారంపై విచారణ చేసేందుకు చార్టెడ్ అకౌంట్ అకౌంటెంట్ కు నోటీస్ ఇచ్చామని సిఐడి తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రత్యేక పీపీ వివేకానంద కోర్టుకు తెలిపారు ఈ నెల వరకు సమయం కావాలని సీఏ సమాధానం ఇచ్చారన్నారు మిగిలిన వాదనల కోసం విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు ప్రకటించారు బెయిల్ తో పాటు పోలీస్ కస్టడీ పీటీ వారెంట్లపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ ఇవాళ కొనసాగనుంది చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ టెరాసాఫ్ట్ సంస్థకు టెండర్ ఖరారు విషయంలో సాంకేతిక కమిటీ టెండర్ అవార్డ్ కమిటీలో చంద్రబాబు సభ్యుడిగా లేరన్నారు విధాన నిర్ణయాల అమలు విషయంలో కొందరు చేసిన తప్పులకు ఆర్థిక అక్రమాలకు చోటు చేసుకున్న లోపాలకు అప్పటి ముఖ్యమంత్రిని బాధ్యుని చేయటం సరికాదన్నారు రాజకీయంగా బలమైన ప్రత్యర్థిగా ఉన్న పిటిషనర్ ను జైల్లో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోందన్న ఆయన దురుద్దేశంతో తప్పుడు కేసులో ఇరికించారని వివరించారు సిఐడి మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేదని విచారణకు హాజరు కావాలని ఇప్పటి వరకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు స్కిల్ కేసులో రిమాండ్ విధించాక సిఐడి ఒక్కసారిగా పేరును నిందితుల జాబితాలో చేర్చిందన్నారు ఈ కేసులో ఇతర నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని పిటిషనర్ కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవటం వల్ల విచారణను ఇవాల్టికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి ప్రకటించారు ఏ నైపుణ్యాభివృద్ది ఏర్పాటు చేసి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారో అదే సంస్థకు సంబంధించిన అంశంలో ఆయన అరెస్ట్ చేయడం యువతను విస్మయానికి గురిచేస్తోంది నైపుణ్య శిక్షణ ఇవ్వకపోతే ఏపీ ప్రథమ స్థానంలో ఎలా నిలుస్తుంది వేల మందికి ఉద్యోగాలు ఎలా లభించాయని ప్రశ్నిస్తున్నారు సామాజిక మాధ్యమాల్లోనూ వారు ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు రాష్ట్రంలో యువతకు నైపుణ్యాలు అందించి ప్రపంచ స్థాయి ఉద్యోగార్హతలు కల్పించాలనే లక్ష్యంతో రెండు పేల పద్నాలుగులో నైపుణ్యాభివృద్ది సంస్థను చంద్రబాబు తీసుకొచ్చారు తర్వాత రెండేళ్లకే ఉద్యోగార్హత నైపుణ్యాలున్న యువతను అత్యధికంగా అందించే రాష్ట్రాల జాబితాలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది ఫిన్లాండ్ సహకారంతో గేమింగ్ శిక్షణ గూగుల్ కోడ్ ల్యాబ్ ఏర్పాటు అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటి శిక్షణలతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించారు సాధారణ డిగ్రీ వారికి సైతం ప్రత్యేక నైపుణ్యాలు అందించి సాఫ్ట్వేర్ కంపెనీలతో కలిసి ఉద్యోగ మేళాలు నిర్వహించి ఎందరికో ఉపాధి కల్పించారు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత రెండు పదహారు నుంచి రెండు పంతొమ్మిది వరకు ఏటా ఏపీ దేశంలో ప్రప్రథమంగా నిలిచింది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వకపోతే ఏపీకి తొలి స్థానం ఎలా వచ్చిందని యువత ప్రశ్నిస్తోంది రెండు నుంచి రెండు పంతొమ్మిది వరకు ఇంజనీరింగ్ సాధారణ డిగ్రీ విద్యార్థులకు అనేక నైపుణ్యాలు అందించారు ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలనే వివక్ష లేకుండా ఏపీలోని పిల్లలందరికీ విరివిగా నైపుణ్యం సంస్థాందించింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పరిస్థితి మారిపోయింది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఒక్కో మేటు జారుకుంటూ ఏపీ ఏడో స్థానానికి వెళ్ళిపోయింది నిధులు మళ్లించేందుకు చంద్రబాబు ఏర్పాటు చేశారంటున్న నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్రంలో రెండు వేల పదహారు పదిహేడు నుంచి ఇప్పటి వరకు మొత్తం మూడు లక్షల డెబ్భై ఆరు వేల మందికి శిక్షణ ఇచ్చి ఎనభై ఐదు వేల ఏడు వందల పద్నాలుగు మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు ఇందులో తెదేపా ప్రభుత్వ హయాంలోని మూడేళ్లలోనే రెండు లక్షల డెబ్బై రెండు వేల మందికి శిక్షణ ఇచ్చారు వైకాపా అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లలో ఒకటి పాయింట్ సున్నా నాలుగు లక్షల మందికి మాత్రమే శిక్షణ అందించారు చంద్రబాబుపై కేసు నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ వెబ్సైట్ లో పొందుపరిచిన వివరాలను ఉటంకిస్తూ పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబుపై కేసు పెట్టి జైలుకు పంపారని ఈ చర్యలు యువతకు లాభమా నష్టమా అనేది ఆలోచించాలని కోరుతున్నారు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత వలస వైనాన్ని వివరిస్తున్నారు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత అత్యధిక ఉపాధి అవకాశాలున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది మనకంటే పెద్ద రాష్ట్రాలను తోసి రాజనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది తెదేపా ప్రభుత్వం హయాంలో మూడేళ్లు మొదటి స్థానం ఒక ఏడాది రెండో స్థానంలో ఉంది ఇది సాక్షాత్తు ఇండియా స్కిల్స్ రిపోర్ట్ వెల్లడించిన వాస్తవం సిఐఐ ఏఐసిటిఈ వంటి ప్రముఖ సంస్థలు యువత ప్రతిభను మదింపు చేసి ఏటా ఇచ్చే నివేదికలు చెప్పిన విషయమేది యువతకు నైపుణ్యాలు అందించుకుంటే ఈ స్థానం దక్కుతుందా అనేది ప్రశ్న నైపుణ్య శిక్షణ గురించి గొప్పలు చెప్పే జగన్ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా రాష్ట్రానికి మొదటి స్థానం రాలేదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో తెదేపా చేసిన కృషితో మొదటి స్థానం లభిస్తే దాన్ని తమ ఘనతగానే జగన్ ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంది నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పించినందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు రెండు వేల పద్దెనిమిదిలో జాతీయ పురస్కారం లభించింది దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన కింద నిరుద్యోగ యువతకు శిక్షణ ఉపాధి కల్పించడంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది రెండు పేల పదిహేడు పద్దెనిమిదిలో పదిహేడు తొమ్మిది వందల రెండు మంది గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వగా పది తొమ్మిది వందల ఇరవై మూడు మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయి భారత నైపుణ్యాల నివేదికల ప్రకారం ఉద్యోగార్హ నైపుణ్యాలున్న యువతను అందించే రాష్ట్రాల్లో రెండు పదహారులో మొదటి స్థానం రాష్ట్రానికి దక్కింది రెండు పదిహేడులో రెండో స్థానం రెండు పేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనూ మొదటి స్థానంలో నిలిచింది

తెలుగుదేశం హయాంలో డిగ్రీ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలో విద్యార్థులకు బహుళ నైపుణ్యాలను అందించారు జిల్లాకు ఐదు చొప్పున ఎంపిక చేసి అరవై ఐదు కళాశాలల్లో బీఎస్సీ వారికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు అవసరమయ్యే శిక్షణ ఇచ్చారు తర్వాత మరో ఐదు వందల ఇరవై ఐదు కళాశాలల్లో ఆంగ్ల భాష వ్యక్తీకరణ వంటి కోర్సులను నిర్వహించారు వీటి మూలంగా నాలుగు వేల నూట డెబ్బై ఆరు మందికి టీసీఎస్ ఇన్ఫోసిస్ క్యాప్ విప్రో లాంటి సంస్థల్లో ఉద్యోగాలు లభించాయి డిగ్రీ వారికి ఆన్లైన్ కోర్సులను నిర్వహించింది నైపుణ్యాభివృద్ధి సంస్థ వెబ్సైట్ పరిశీలిస్తే ఇప్పటి వరకు ఎవరి హయాంలో ఎంతమందికి శిక్షణ ఇచ్చారో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో స్పష్టమవుతుంది రెండు వేల పదహారు పదిహేడులో పదిహేడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మంది శిక్షణ తీసుకుంటే ఐదు వేల వంద మందికి ఉద్యోగాలు వచ్చాయి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నలభై నాలుగు వేల రెండు వందల నాలుగు మంది శిక్షణ పొందితే ఏడు వేల ముప్పై ఐదు మంది మంచి కొలువులు సాధించారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏకంగా రెండు లక్షల పదివేల మూడు వందల అరవై ఐదు మంది శిక్షణ పొందితే యాభై రెండు వేల మూడు వందల తొమ్మిది మందికి ఉద్యోగాలు దక్కాయి తెదేప హయాంలో మూడేళ్లలో మొత్తం రెండు లక్షల డెబ్బై రెండు వేల నూట తొంభై ఎనిమిది మంది శిక్షణ తీసుకుంటే అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు మందికి కొలువులు దక్కాయి వైకాపా ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై ఏడు మంది శిక్షణ పొందితే పదిహేను వేల మూడు వందల డెబ్బై రెండు మంది కొలువులు సాధించారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది ట్రైనింగ్ తీసుకుంటే కేవలం మూడు వేల నూట అరవై ఎనిమిది మందికి ఉద్యోగాలు దక్కాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎనిమిది వేల నూట ఇరవై ఆరు మంది శిక్షణ పొందితే మూడు వందల నలభై ఒక్క మందికి ఉద్యోగాలు దక్కాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొమ్మిది వేల తొంభై మంది శిక్షణ పొందగా రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది మంది కొలువులు సాధించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక వెయ్యి నూట ముప్పై రెండు మంది ట్రైనింగ్ తీసుకోగా కేవలం నూట ఇరవై ఒక్క మందికి ఉద్యోగాలు వచ్చాయి వైకాపా నాలుగున్నరేళ్ల పాలనలో మొత్తం ఎనభై మూడు వేల రెండు వందల డెబ్బై మూడు మంది శిక్షణ పొందితే దక్కిన ఉద్యోగాలు కేవలం ఇరవై ఒక్క పేల రెండు వందల డెబ్బై మంది మాత్రం దశాబ్దాల తరబడి కాపాడుకుంటూ వచ్చిన కృష్ణా జలాల్లో వాటాపై వైకాపా ప్రభుత్వం అసమర్థత కారణంగా నీలినీడలు కమ్ముకుంటున్నాయి తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపులు పునః సమీక్షించాలంటూ తెలంగాణ పట్టుపట్టడమే కాక సుప్రీంలోనూ పోరాడింది అదే సమయంలో సీఎం జగన్ నిమ్మకు నీరెత్తినట్లు నోరు మెదపకపోవడంతో కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై సమీక్షించాలంటూ బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ను ఆదేశించింది వైకాపా ప్రభుత్వం అసమర్థతతో దశాబ్దాల తరబడి రాష్ట్రానికి ఉన్న నీటి హక్కులను మళ్లీ నిరూపించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది ఏపీ తెలంగాణ రాష్ట్రాల నీటి కేటాయింపులను తిరిగి పరిశీలించి మళ్లీ కొత్తగా కేటాయింపులకు వీలు కల్పించేలా బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు అధికారాలు కట్టబెడుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటిలో పునర్వ్యవస్థీకరించిన ఆంధ్రప్రదేశ్ కు ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ప్రస్తుతం ఉన్నాయి తెలంగాణ వాదనను పరిగణలోకి తీసుకుని కేంద్రం వెలువరించిన నిర్ణయంతో ఇప్పుడు రాష్ట్రానికి కేటాయించిన ఐదు వందల పన్నెండు టీఎంసీల నీటిపై హక్కులను ఏపీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులకు ప్రస్తుతం ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ రక్షణ కల్పిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ఇంకా గెజిట్ లో ప్రచురించలేదు అవార్డు పాస్ కాలేదు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు పునః సమీక్షించేందుకు మరో కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె సిఆర్ డిమాండ్ చేస్తూ వచ్చారు సుప్రీంకోర్టులోనూ కేసు దాఖలు చేశారు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను ఇప్పటి ఏ వేదిక మీద ముఖ్యమంత్రి జగన్ గట్టిగా వినిపించలేకపోయారు కొత్త ట్రైబ్యునల్ కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ప్రధాని వద్ద కేంద్ర శక్తి మంత్రిత్వ శాఖ వద్ద ఏనాడు తన వాదన వినిపించలేదు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నా తెలంగాణ డిమాండ్ను వ్యతిరేకిస్తూ లేఖలు రాస్తున్నా రాజకీయంగా జగన్ గట్టిగా గళం వినిపించలేకపోయారు ఫలితంగా కేంద్రం ఏపీకి షాక్ ఇస్తూ తెలంగాణ కు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది ప్రధాని మోదీతో తనకు రాజకీయాలకు అతీతమైన అనుబంధం ఉందని స్వయంగా ముఖ్యమంత్రి జగనే ప్రకటించుకున్నారు రాష్ట్రంలో మొత్తం ఇరవై ఐదు ఎంపీ స్థానాలు గెలిపిస్తే ప్రత్యేక హోదాతో పాటు ఎన్నో సాధిస్తానని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఓదరగొట్టారు జనం నమ్మి ఇరవై రెండు లోక్సభ స్థానాల్లో గెలిపించినా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మేలును కూడా ముఖ్యమంత్రి సాధించకపోగా ఇప్పుడు ఉన్న హక్కులను కోల్పోతున్నా జగన్ నోరు మెదపడం లేదు దశాబ్దాల తరబడి కృష్ణా జలాలపై రాష్ట్రానికి ఉన్న హక్కులను మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది బచావత్ ట్రైబ్యునల్ ద్వారా వచ్చిన కేటాయింపులను కూడా పునః సమీక్షించి నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం ట్రైబ్యునల్ కు అవకాశం ఇచ్చింది బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు అదనపు బాధ్యతలు అప్పగించడంతో రెండు రాష్ట్రాల నీటి వివాదాలను డిమాండ్లను తిరిగి పరిశీలించి నీటి కేటాయింపులు చేయనుంది తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం పంపిణీ నియంత్రణకు సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోనుంది అంటే బచావత్తు ట్రైబ్యునల్ కేటాయింపుల ను తిరిగి పరిశీలించి మళ్లీ కొత్తగా కేటాయింపులు చేసే అధికారం ట్రైబ్యునల్ కు దాఖలు చేసినట్లయింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బచావత్ ట్రైబ్యునల్ ఏర్పాటు కాగా ఉమ్మడి ఏపీ కర్ణాటక మహారాష్ట్ర సభ్య రాష్ట్రాలుగా ఉన్నాయి డెబ్బై ఐదు శాతం విశ్వసనీయ జలాలను పరిగణలోకి తీసుకుని మూడు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసింది ఉమ్మడి ఏపీకి ఎనిమిది వందల పదకొండు నీటి వాటా దక్కింది రెండు వేల నాలుగులో ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ రెండు వేల పదమూడులో నీటి పంపకాలకు సంబంధించి నివేదిక ఇచ్చింది ఈ అవార్డు ఇంకా గెజిట్లో ప్రచురించలేదు ఆ ట్రైబ్యునల్ కూడా పాత బచావత్ అవార్డుకు రక్షణ కల్పించింది ఏపీ పునర్విభజన సందర్భంగా ఏ ప్రాజెక్టుకు ఎంత నీటి కేటాయింపులు ఉన్నాయో కూడా నోటిఫై చేశారు జల వివాదాలు పరిష్కరించేందుకు కృష్ణ గోదావరి నదీ యాజమాన్య బోర్డులను కూడా ఏర్పాటు చేశారు రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఎఫెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు రాష్ట్ర విభజన తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ గడువును కేంద్రం మరో రెండేళ్లు పొడిగించింది చట్టంలోని సెక్షన్ ఎనభై తొమ్మిది ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల వారి నీటి కేటాయింపులను ఆ ట్రైబ్యునల్ ఖరారు చేయాల్సి ఉంది ఒకవేళ ఏ నీటి సంవత్సరంలోనైనా తక్కువ నీళ్లు వస్తే ఆపరేషన్ ప్రోటోకాల్ కూడా బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఖరారు చేయాల్సి ఉంది ఉన్న తక్కువ నీటిలో తొలుత ఏ ప్రాజెక్టుకు ఎంత నీళ్లు ఎలా వాడుకోవాలి ఆ తర్వాత ఏ ప్రాజెక్టుకు నీటి వాడకం హక్కు ఉంటుందో ఆ ట్రైబ్యునల్ తేల్చి చెప్పేలా కేంద్రం గతంలో లోనే ఆదేశాలిచ్చింది ఇంకా ఆ ప్రక్రియ పూర్తి కాలేదు ఈలోగా తెలంగాణ నీటి కేటాయింపులను పునః పరిశీలించి మళ్లీ కేటాయింపులు చేసేలా కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరింది మహారాష్ట్ర కర్ణాటక ఇందుకు అభ్యంతరం చెప్పాయి దీంతో రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమయ్యేలా కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరింది ఈ అంశంపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది కేంద్రం స్పందించి సుప్రీంలో పిటిషన్ ఉపసంహరించుకుంటే తాము నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది తెలంగాణ సానుకూలంగా వ్యవహరించడంతో కృష్ణ జలాల కేటాయింపులపై కేంద్ర తాజాగా నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి జగన్ రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు ఉదయం పది గంటలకు విజయవాడ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్న సీఎం రెండు రోజుల పాటు అక్కడే బస్ చేయనున్నారు రేపు ఉదయం పది గంటలకు ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సదస్సుకు హాజరు మరోవైపు అపాయింట్మెంట్ ఖరారైతే ఈ సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది రేపు సాయంత్రం ప్రధాని మోదీతోనూ సీఎం భేటీ అవుతారని సమాచారం